టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్కు తరలించడంపై టీడీపీ నాయకులు జలదంకి సుధాకర్ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డులోని తన నివాసంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. కళ్లకు గంతులు కట్టుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ రాష్ట అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్లోని అన్ని డివిజన్లు గ్రామాల్లో బంద్లు విజయవంతం చేయడం జరుగుతుందన్నారు. కోటంరెడ్డి సోదరులను గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని అన్నారు. శాంతియుతంగా గాంధీగిరి పద్ధతిలో ప్రశాంతంగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయనివ్వడం లేదని తెలిపారు. పోలీసులు ప్రభుత్వ తీరుకు నిరసనగా తమను గృహ నిర్బంధం చేసినందుకు తమ ఇంట్లోనే కళ్లకు గంతులు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నామని ఈ సందర్భంగా జలదంకి సుధాకర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన తన నివాసంలో ఈ తరహా వినూత్న నిరసన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రం మొత్తం బంధు పిలిపినటం జరిగింది. అలాగే నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు గిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఈరోజు నెల్లూరు రూరల్ లో ప్రతి దగ్గర 18 గ్రామాలు 26 డివిజన్ లో ప్రశాంతంగా కార్యక్రమం చేస్తా ఉంటే ప్రజలందరూ సహకరిస్తా ఉన్నారు బంధువులకి. కానీ ఈ పోలీసు వారు అన్యాయంగా ఉదయం 5 గంటలకే వచ్చి తెలుగుదేశం పార్టీ ముఖ్యులు నాయకులందరినీ ఇళ్లకాడే గృహ నిర్బంధం చేయటం చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే గాంధీ మార్గంలో ప్రశాంతంగా చేసినట్టు చేస్తున్నటువంటి ఈ బంధుని ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ నిన్నే స్కూళ్ళన్ని సెలవులు ప్రకటించాయి. కానీ పోలీసు వారు ప్రతి ఒక్కరు ఇళ్లకెళ్ళి బలవంతంగా గృహ నిర్బంధం చేయటం మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే మా రూరల్ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని 3 రోజుల నుంచి గృహ నిర్బంధం చేయటం చాలా దుర్మార్గం. అలాగే రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారిని కూడా గృహ నిర్బంధం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము అందుకే ఒకటే తెలియజేస్తున్నాం, మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో ప్రశాంతంగా మేము ఏ కార్యక్రమ ధర్నాలు చేయనట్లే కనీసం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపునే హక్కు కూడా లేదంటే ఎంత దుర్మార్గం ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలని తెలియజేసుకుంటూ అందుకే న్యాయ దేవత ముందు కళ్ళుకి ఏ విధంగా గంతలు కట్టి మనం ఏమి రాసి పంపిస్తే అక్కడ చదివి రిమాండ్కు పంపించారు చంద్రబాబు నాయుడిని. దానికి నిరసనగా మేము అర్ధనగ్నంతో ఈరోజు కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేయటం మా ఆఫీసులో కూర్చొని చేయటం జరిగింది. మేము ఉదయం 5 గంటల నుంచే మా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి అదేవిధంగా మా ఆఫీస్ చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెనక తగ్గే పనే లేదు. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తప్పు చేయడని నమ్మకం ధైర్యం మాకుంది కాబట్టి నీతి నిజాదిగా వచ్చి రోడ్ల మీదకి ప్రశాంతంగా మేము ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.